సో మీరు అంటే నమ్ముతున్నారా పవిత్ర లోకేష్ గారికి నరేష్ గారికి ఎటువంటి సంబంధము లేదు అని సంబంధం లేదని నేను ఎందుకన్నాను వాళ్ళిద్దరు డీపెస్ట్ ఫ్రెండ్స్ అండ్ వాళ్ళే చెప్పేశారు కదా మీకు మేము లివింగ్ రిలేషన్ రిలేషన్లో ఉన్నాము అని అన్నప్పుడు వాళ్ళే క్లియర్ చేశారు కదా నువ్వు హోటల్ దగ్గరికి వెళ్ళి హోటల్ రూమ్ లో పట్టుకుంటే ఏంటి వాళ్ళు ఇల్లు తీసుకుని ఉంటే బంగ్లాలో పట్టుకుంటే ఏంటి సో ఏంటంటే ఇక్కడ తన అలిగేషన్ లీగల్లీ లీగల్ వైఫ్ కదా నేను ఇంకా విడాకులు కూడా తీసుకోలేదు మరి అటువంటి తప్పే కదా మన హిందూ పదేళ్ల ముందు పెళ్లి చేసుకున్నావు ఎనిమిదేళ్లుగా దూరం ఉంటున్నావు ఇండియన్ యాక్ట్ ప్రకారం పీనల్ కోడ్ దీని ప్రకారం రెండు సంవత్సరాలు భార్యాభర్తలు దూరంగా ఉంటే మన ఇద్దరం అడిగినా అడగకపోయినా మనకు విడాకులు ఇచ్చేస్తారు సో అప్పుడు ఆవిడ ఎన్ని ఏళ్ళు దూరంగా ఉన్నారమ్మా ఎనిమిది సంవత్సరాలు దూరంగా ఉన్నారు ఎనిమిది సంవత్సరాలు దూరంగా ఉన్నా నీ కొడుకును ఆయన నెగ్లెక్ట్ చేయాల ఏ టు జెడ్ ఆయనే చూసుకుంటున్నారు ఓకే అట్ ద సేమ్ టైం ఆయన ఎప్పుడైతే డైవోర్స్కి అప్లై చేశారో అలాంగ్ విత్ దట్ కస్టడీ అడిగారు ఆయన బాబుని నాకు ఇచ్చేయమని అడిగారు ఎందుకు అంటే అబ్బాయి బుగ్గ మీద స్క్రాచెస్ ఉన్నాయి ఒంటి మీద స్క్రాచెస్ ఉన్నాయి అవన్నీ ఈయన దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయి ఆ అబ్బాయి ఈయన గారితో మాట్లాడుతున్నాడు సో నాకు నువ్వు కావాలి అని అడుగుతున్నాడు తండ్రిని తండ్రికి నరేష్ గారికి బాబు అంటే చాలా ఇష్టం సో ఆయన ఒకటే అన్నాడు ఇప్పుడు ఆవిడ అడిగేది ఏంటి నా బిడ్డకు న్యాయం జరగదు ఈయన పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే మొన్న అడిగింది ఆవిడ ఒక నాలుగు రోజుల ముందు ఈయన పెళ్లి చేసుకొని తన దారి తను చూసుకుంటే నా సంగతి ఏంటి అంటే అర్థం ఏంటి డబ్బులు నీ నోటితో నువ్వే బయటపడ్డావుగా ఎందుకు దూరం అయ్యావు పది మంది నువ్వు మోసం చేయటం వల్ల ఆ మోసం వీళ్ళ దాకా రావటం వల్ల ప్రతిదీ ఆయనే కట్టడం వల్ల ఇంకా కట్టను అని చెప్పటం వల్ల ఇవాళ నువ్వు కేసును రైజ్ చేసావు ఎనిమిదేళ్లుగా నీకేమీ లేదు ఈయన డైవర్స్ పెట్టంగానే నీకు ఎందుకు వచ్చింది మరి వాళ్ళిందరూ వాళ్ళందరూ వచ్చి ఆయన ఇంటి తలుపు కొడుతున్నారు రేపు పొద్దున ఇంట్లోకి దూరిపోతే ఏదైనా జరగకూడదు జరిగితే అంతే కదా ఆయన భయం ఆయనకుంటుంది కదా మరి అంతే సో ఇన్ని విషయాలు వాళ్ళ గురించి అంటే తెలుసుకున్నారా లేకపోతే నేను చెప్పాను నేను చెప్పాను కదా నేను ఆ ఇంటికి ఆడపిడుచుని నాకు తెలుసు నాకు తెలియకపోతే చెప్తారు కూడా అమ్మా ఇలా జరిగిందమ్మా అని చెప్తారు సో తను చెప్తున్నట్టు నేను వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను ఆ ఇంట్లోనే ఉంటున్నాను అనేది అబద్ధం ఎందుకంటే ఇంత చిన్న ఫంక్షన్ అయినా కూడా ఏ కోతి ఎక్కడ ఉన్న ఇంటికి రా అంటారు అన్నయ్య సో మేము వెళ్తాం పండగ ఉంటే పండగ చేస్తాం ఫంక్షన్ ఉంటే ఫంక్షన్ చేస్తాం ఒక రూమ్లో ఉండం కింద పైన గార్డెన్ అంతా తిరుగుతాం నేనైతే ఇంతవరకు ఎప్పుడు చూడాల విజయ నిర్మల అమ్మ చనిపోయినప్పుడు మాత్రం చూసాను అది టెన్ మినిట్సే ఉన్నారు ఆవిడ దాని తర్వాత నాకు కనిపించే విజయ నిర్మల నిర్మల గారు అంటే నాకు ఒక క్వశ్చన్ మళ్ళీ రైజ్ అయింది ఆవిడకి ఇచ్చిన మాట ప్రకారం నేను నరేష్ గారిని వదలను అని కూడా తను అలిగేషన్స్లో చెప్పారు మా అత్తగారికి ఇచ్చిన మాటని నేను వదలను నరేష్ గారిని అనే విషయం మీద ఏమడుగుతుందమ్మా చెప్పాలి కోర్ట్ ఏమడుగుతుంది ఏమైనా మనం ఒక ఎలిగేషన్లో కోర్టుకి వెళ్తే ఏమడుగుతుంది సాక్ష్యం ఉంటుంది మరి ఆ సాక్ష్యం ఉండాలిగా అట్ ద సేమ్ టైం నరేష్ గారు ట్రిగ్గర్ ఇక్కడ పెట్టి నాకు విడాకులు ఇస్తావా లేదా అన్నారు అని చెప్పి అంది ఆవిడ అది ఒక ఇష్యూ అయింది మొన్న ఏమి ఇచ్చింది ఆవిడ క్లారిఫికేషన్ ఇక్కడ పెట్టలేదు ఇక్కడ టేబుల్ మీద పెట్టారు వాట్ డస్ దట్ మీన్ టేబుల్ మీద పెట్టినా కూడా నేను చంపేస్తాననే అర్థం కదా అని మాట మార్చింది ఇప్పుడు అక్కడ పెట్టి అడిగినప్పటికీ విజయ నిర్మల గారు బతికే ఉన్నారు బతికే ఉన్నారు అప్పుడు అత్తగారితో నీకు అంత సంబంధం ఉందంటే అత్తగారికి వెళ్ళి చెప్పాలిగా మీ కొడుకు గారు నన్ను కాల్ చేస్తున్నారని చెప్పాలిగా ఇలా బెదిరించారని చెప్పాలి మరి చెప్పలేదే మరి ఆవిడ బయట పెట్టలేదే ఈవిడ మాత్రమే వీళ్ళిద్దరికీ ఉన్న అనుబంధం ఇవిడ ఒక్కడే చెప్తారా ఆవిడ కూడా చెప్పాలి కదా మరి చెప్పలేదుగా మీన్స్ యూఆర్ ఫాల్స్ ఫాల్స్ అంతే సో బట్ యూజువల్గా సమాజంలో ఏంటంటే ఎక్కువ రమ్య రఘుపతి గారిని సపోర్ట్ చేస్తున్నారు జనాలందరూ సో ఏంటి నిజానిజాలు తెలుసుకోకుండా సపోర్ట్ చేస్తున్నారా లేకపోతే ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ నథింగ్ ఇప్పుడు నేను ఇచ్చే క్రియేషన్ మీద నాకు వచ్చే ఇది ఆధారపడి ఉంటుంది ఎవరో అడిగారు నన్ను నేను ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత నీకేంటి సంబం ఒకటికి వంద సార్లు చెప్తున్నా అన్నయ్య అని చెప్తున్నా అండ్ వన్ మోర్ థింగ్ నేను ఈరోజు బతికి ఉండటానికి కారణం కూడా నరేష్ గారే అలాంటి ఒక ఇన్సిడెంట్లో నన్ను కాపాడారు ఆయన ఆయన కాపాడినందుకు నేను చెప్పట్లా ప్రపంచం అంతటికీ తెలుసు నేను ఒక ఫైర్ బ్రాండ్ అని నేను నిజమే చెప్తానని అందరికీ తెలుసు నేను అబద్ధం చెప్పను ఒకటి అండ్ కమింగ్ టు దిస్ పాయింట్ ఆయన్ని ఉమెనైజర్ అంటూ నాకు నచ్చల ఆయన ఇంట్లో వంద మంది రోజు భోంచేస్తారు ఆయన గుప్తదానాలు చేస్తాడు తర్వాత ఎక్కడ ఏ కష్టమైనా వచ్చిందని తెలిస్తే ఆయన వెళ్ళడు కానీ వాళ్ళ మనుషులు వెళ్ళుంటారు అలాంటి ఒక వ్యక్తి చరిత్రలో ఎక్కడ ఆయన చరిత్రలో లేదది అలాంటి మాట అంటాం ఇప్పుడు ఇంకోటి ఆవిడ మొన్న నేను విడాకులు ఇవ్వను అంటే విడాకులు ఇవ్వను చాలా ముద్దుగా చెప్పింది మా వారితో నేను సఖ్యతగా సా కాపురం చేసుకుంటాను అని చెప్పింది కదా అలా చెప్పినప్పుడు ఒక పక్కన ఉమనైజర్ అంటివి ఓ పక్కన నన్ను ట్రిగ్గర్ పెట్టాడంటివి నాకు ఆవిడతో ఉన్నాడు ఆవిడే కాదు చాలామంది ఉన్నారంటవి మగాన్ని రెచ్చ కొడుతున్నావా లేకపోతే నీ మొగుడినే కానీ లే రెచ్చ కొడుతున్నావా లేకపోతే సర్దుతున్నావా ఎలా మళ్ళీ వచ్చి తిరిగి వచ్చి నీతో ఉంటాడైనా కరెక్ట్ యు ఆర్ నాట్ గివింగ్ ద వే యు ఆర్ ఫోకసింగ్ హిమ్ లైక్ ఎనీథింగ్ ఇప్పుడు మీరే చెప్పారు సమాజంలో ఆవిడకి సపోర్ట్ వచ్చి ఆయనకి నువ్వు చేస్తున్నావు అలాగా ఇప్పుడు మళ్ళీ ఆయన నా మొగుడు అనేది అంత ముద్దుగా చెప్తే ఏ మొగుడు వచ్చి కూర్చుంటాడమ్మా పక్కన ఎలా మళ్ళీ ఒకటవుతారు సి నువ్వు చెప్పినా నేను చెప్పినా అక్కడ ఒకటే సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం ఇచ్చిన జస్టిస్ ప్రకారం మగవాడికి పెళ్ళై ఒక ఆడదానితో సంబంధం ఉన్నా అది డైవోర్స్కి దారితీస్తుంది కానీ కేసు పెట్టడానికి కానీ అరెస్ట్ చేయటానికి కానీ ఎటువంటి ఆస్కారం ఉండదు అనేది సుప్రీంకోర్టు క్లియర్ చేసింది ఆడదానికి పెళ్ళయ్యాక ఇంకొకరితో సంబంధం ఉన్నా ఇదే వర్తిస్తుంది డైవోర్స్కే వెళ్తుంది తప్ప కేసు పెట్టడం కానీ వాళ్ళ మీద అటాక్ చేయటం కానీ ఇంకోటి కానీ ఉండదు అనేది క్లిస్టర్ క్లియర్గా చెప్పేస్తుంది అండ్ రమ్య గారి మీద కూడా ఎటువంటి ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయి అని కూడా చాలామంది రాస్తున్నారు చాలామంది చెప్తున్నారు సో దీని గురించి ఏమంటారు చెప్తారు కదా నేను అదే కదా చెప్తున్నాను ఇప్పుడు ఆవిడ దగ్గర ఇన్ని ఎవిడెన్స్ ఉన్నాయంటే వీళ్ళ దగ్గర లారీ ఉన్నాయి ఏం చేసుకుందాం ఇదంతా కరెక్ట్ కాదు ఇప్పుడు ఒక మాట నా మీద నేను మా ఇంట్లో ప్యాంపర్డ్ గర్ల్ ఓకే వెరీ ప్యాంపర్డ్ గర్ల్ అలాంటిది నేను ఒక తప్పు చేస్తున్నాను అన్నప్పుడు ఆ తప్పుని ఎవరో నన్ను నిలదీస్తున్నారు ఇప్పుడు మీడియా అడుగుతోంది నన్ను నా ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారమ్మా సపోర్ట్ చేస్తారు చేస్తారు మరి నిన్న ఎందుకు చేయట్లేదమ్మా ఇంత జరిగినా ఈ రోజుకి ఒక స్టేట్మెంట్ రాలేదు అక్కడి నుంచి ఎందుకనమ్మా వై దర్ ఇస్ అ సింపుల్ లాజిక్ అక్కడే ఉంది కదా అండ్ వన్ మోర్ థింగ్ ఇప్పుడు వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు అనేది ఆవిడ అభియోగం ఓకే పెళ్లి చేసుకున్నారు ఒక కోర్టులో కేసు ఉన్నప్పుడు విడాకుల కేసు ఉన్నప్పుడు పొరపాటున కూడా ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళు పొరపాటును కూడా అనరామాట ఎందుకు అనరా అంటే ఇంకొకళ్ళకి అది ఎవిడెన్స్ క్రైమ్ అది ఇక్కడ క్లియర్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఇష్టం ఉంటే వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుని పెళ్లి చేసుకుంటారు గంగలో దూపుతారు నీకెందుకు నాకెందుకు సో ఇప్పుడు ఇదంతా ఎందుకు చేస్తుంది అంటారు అంతే అండి అది తప్ప ఇంకేం లేదు మెయిన్ మోటా ఏంటంటే ఆవిడే చెప్పారు కదా నా కంపెనీలు మూసేశారు నా ఫ్యాక్టరీ మూతపడింది నాకు డబ్బులు లేవు నేను ఫైనాన్షియల్ క్రైసిస్లో పడ్డాను నేను వాళ్ళకి ఇచ్చుకోలేకపోతున్నాను ఇప్పుడు ఆయన పెళ్లి చేసుకుని ఆయన దారి చూసుకున్నాడు అంటే నా పరిస్థితి నా పరిస్థితి ఏంటి అంటే అర్థం ఏంటి మరి రమ్య గారి పుట్టింటి వాళ్ళు ఏం నేను అడిగింది అదేగా మరి నేనే అడుగుతున్నా మరి వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళది చిన్న చిన్న కుటుంబం కాదు ఉమ్మడి కుటుంబం చాలా పెద్ద కుటుంబం చాలా పొలిటికలే కాకుండా మర్యాదస్తుల కుటుంబం ఎవరైనా కూడా తలొంచుకుని లాంటి కుటుంబం వాళ్ళు మంచివాళ్ళు ఎందుకు మాట్లాడలేదు అంటే ఇప్పుడు నా గురించి నా వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు అంటే నాలో తప్పు తప్పుందనేగా అర్థం ఎవరో బయటవాడు నిన్ను సపోర్ట్ చేయటం ఏమి ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయటం చేయకపోవటానికి కారణం ఏంటి ఇప్పుడు ఛానల్ ఉందమ్మా నువ్వు ఇంటర్వ్యూ చేస్తున్నావు ఎంతసేపు ఇస్తావు నా ఇంటర్వ్యూ నువ్వు హాఫ్ అవర్ అవర్ వేస్తావు ఎనిమిదిన్నర గంట వేస్తావమ్మా మరి ఆవిడ గురించి ప్రతిరోజు ఎనిమిదిన్నర గంట కర్ణాటకలో ఒక ఛానల్ టెలికాస్ట్ చేస్తుంది ఆవిడ మంచిది ఈయన చెడ్డోడు అని ఆ పవిత్ర లోకేష్ గారు చెడ్డ అని అది తప్పు కదా అది కూడా వినటానికి కూడా మాటలు రావేమో అలాంటి మాటలు మాట్లాడుతున్నారు తప్పు కదా ఇప్పుడు నువ్వు ఆడదానివే నువ్వు ఒక కష్టంలో ఉన్నావు ఆవిడకు ఆవిడ కూడా బయటకు వచ్చేసి ఇద్దరు పిల్లలతో ఒక తల్లితో ఆవిడ కష్టంలో ఉన్నారు ఎవరి బాధలు వాళ్ళకు ఉంటాయమ్మా భరించే వాళ్ళకే తెలుస్తాయి ఈవిడ ఈవిడికి బాధ లేదన్నా కానీ ఈవిడికి వేరే బాధ ఉంది డబ్బులు బాధ ఉంది ఆవిడకి మిగతా వాళ్ళకు వాళ్ళ వాళ్ళ బాధలు ఉన్నాయి బట్ దాన్ని ఆవిడ సాటిస్టిక్గా ఈ టైప్ ప్రయోగించడం కరెక్ట్ కాదు సో ఇప్పుడు ఈ ఈ త్రికోణం కథలో మొత్తానికి నలిగిపోతుంది ఒకవైపు పవిత్ర లోకేష్ గారు అని చెప్తారు మీరు నరేష్ గారు పవిత్ర డెఫినెట్లీ అమ్మ ఆమెకి ఇప్పుడు పెళ్ళి చేసుకుంటారా చేసుకు ఈవిడ చేసుకున్నారు అని కన్ఫర్మేషన్ ఇచ్చారు ఫాల్స్ అక్కడే ఫాల్స్ ఓకే చేసుకుంటారా లేదా అనేది ఈ క్షణంలో జరిగేదో రేపు ఉంటాము లేదా అనేది నువ్వు చెప్పగలవా నేను చెప్పగలనా చెప్పలేము కరెక్ట్ సో ఫ్యూచర్ ఈజ్ అన్సర్టన్ దట్ ఈస్ నోన్ ఫ్యాక్ట్ అండ్ ఇక్కడికి వచ్చేసరికి త్రికోణంలో నలిగిపోతుందంటే అబ్సల్యూట్లీ ఆవిడే పవిత్ర లోకేష్ గారు ఆవిడ ఒక వాళ్ళ లోకేష్ గారు అంటే ఒక పెద్ద డైరెక్టర్ పెద్ద ప్రొడ్యూసర్ పెద్ద రైటర్ పెద్ద ఆర్టిస్ట్ ఆయన కరెక్ట్ అలాంటి ఆయన వాళ్ళ వంశం గురించి మాట్లాడే వాళ్ళ అమ్మగారు ఏడుస్తుంటే బాధేస్తుంది బాగా పెద్ద ఆవిడ మా మా వంశం గురించి ఇలా మాట్లాడి ఇలాంటి మాటలు చెప్పి ఏమవుతుందో ఎవరు చెప్పలేరమ్మా నేను గ్యారంటీ ఇవ్వను నువ్వు ఇస్తావా నేను రాసుకుంటాను ఎవరు ఇవ్వలేరు దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నా కోర్టులో కేసు ఉండగా ఇలాంటివి ఎవ్వరూ పొరపాటును కూడా ట్రై చేయరు దట్ ఈస్ క్లియర్ మరి సుచేంద్ర ప్రసాద్ గారు అయితే అన్నారు కదా తను నా భార్య ఎప్పటికీ ఇంకా పాస్పోర్ట్లో కూడా భార్య ప్లేస్ లో తన పేరే ఉంది సో అలాంటప్పుడు సుచేంద్ర ప్రసాద్ గారు కూడా ఎక్కడో బాధపడుతున్నారు వీటికి ఈ కథలో ఏ సంబంధం లేని ఒక అమాయకుడు బాధపడుతున్నాడు అని చాలా మంది అనుకుంటున్నారు ఇందులో అమాయకుడు అమాయకురాలు ఇలాంటివే ఉండవు అమ్మా వాళ్ళిద్దరు కూడా లీగల్ గా మ్యారేజ్ చేసుకోవాల వాళ్ళు కలిసి ఉన్నారు ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళు కరెక్ట్ కరెక్ట్గా లేక విడిపోయారు ఆవిడ మనకు చెప్పిన ప్రకారం పవిత్ర గారు చెప్పినప్పుడు ఆయనకు కనీసం ఒక గుడిసె కూడా లేదు నేను వెళ్ళిన తర్వాతే ఒక మూమెంట్ వచ్చింది తర్వాత మా ఇద్దరికి సరిపోలేదు మాట్లాడుకుని విడిపోయామన్నారు ఇప్పుడు ఇంకొకరు ఎవరు ప్రభాబ్ చేస్తేనే ఆయన మాట్లాడుతున్నారు మరి ఇన్ని రోజులు మాట్లాడలేదు అది కూడా గా ఏం మాట్లాడట్లేదు నెగటివ్ గా కామెంట్ చేశారు అక్కడ కర్ణాటకలో చేశారు నేను వెళ్ళాను కదా నెగటివ్ గా కొంపలు కూల్చే గుణం ఉంది వీడికి అలవాటే ఇదేం కొత్త కాదు ఇలాంటి మాటలు అన్నారు ఆయన అలాంటి మాట అంటానికి కారణం ఏంటి అంటే ఇన్ని ఇంత దూరమైన ఇన్ని రోజులు విడిపోయిన ఇన్ని రోజులు ఈవిడెలా మాట్లాడలేదో ఆయన అలాగే మాట్లాడలేదు ఇప్పుడు ఆవిడ ఒక స్టెప్ తీసుకొని ఈవిడ్ని పాయింట్ చేసేసరికి వై నాట్ ఐ అని చెప్పి ఆయన కూడా అంటారు ఓకే సో ఆయన కామెంట్ చేస్తున్నారు సో ఈ అన్నిట్లో వయసు అనేది ఎంత ప్రాధాన్యత చోటు చేసుకుంది అంటే యాభై ఏళ్ళ వయసు తక్కువ ఏం కాదు నరేష్ గారికి మనసు పెళ్లి చేసుకోవాలంటే మనసు ఉండాలి కలిసి ఉండాలంటే మనసు ఉండాలి వయసు ఎందుకమ్మా అంతేవరో ఎయిటీ సిక్స్ నైన్టీ సిక్స్ పెద్దావిడ్ని ఇరవై ఎనిమిది ఏళ్ళ కురట్లు చేసుకున్నాడుగా ఉంగరం పెడుతూనే ఆవిడ ఆవిడ ఉన్నారు తెలుసా హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నారు మల్టీమిలినియర్ ఆవిడ ఇయర్స్ లో అబ్బాయి ఒక ఒక డైమండ్ ఉంగరం తీసుకొస్తే నేను పెళ్లి చేసుకుంటానంటే కష్టపడి డైమండ్ ఉంగరం సంపాదించుకొని ఆమె తీసుకెళ్తే మొత్తం ఆస్తి రాసిస్తుంది ఆవిడ అక్కడే స్పాట్ లో పెళ్లి అవటం ఫస్ట్ కిస్తో ఆవిడ రాసిస్తుంది మనసమ్మా లేదంటే పైసాయి పరమాత్మ ఈ రెండే రెండిట్లో ఏదో ఒకటి జరగాలి వయసు ఉండదు అంత గడవం మరి ఇప్పుడు వీళ్ళిద్దరు ఎందుకు పాజిటివ్గా ఉన్నారు నరేష్ గారు పవిత్ర లోకేష్ గారు డబ్బా వాళ్ళు ఏడు సినిమాలు కలిసి చేశారు ఇటు ఈవిడ బాధలో ఉంది ఇటు ఈయన బాధలో ఉన్నాడు ఆ టైంలో ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారు ఫ్రెండ్స్ అయ్యి దగ్గర అయ్యారు దగ్గర ఇన్ ద సెన్స్ ఫంక్షన్స్కి వెళ్ళటం కానీ బయటికి వెళ్ళటం కానీ ఎక్కడికన్నా తిరగటం కానీ అలా దాంట్లో క్లోజ్ అయ్యారు ఆ క్లోజిటీలో వాళ్ళకి ఎక్కడో అనిపించిందేమో ఇంకొంచెం దగ్గర అవ్వాలని డీప్ ఫ్రెండ్స్ అయ్యారు పెళ్ళైతే అవ్వలేదు పెళ్ళైతే ముందు నేను వెళ్తా నేను వెళ్ళలేదు నాకు కబుర్ రాలేదు అండ్ వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్స్ కూడా పవిత్ర లోకేష్ గారు అటెండ్ అవుతూ ఉంటారు అవును షూటింగ్స్కి వచ్చినప్పుడు ఇప్పుడు రూమ్లో ఉంటారు సాయంత్రం ఫంక్షన్ ఉంది ఈరోజు మా ఇంట్లో ఫంక్షన్ ఉంది రా రూమ్లో కూర్చొని ఏం ఉంటే ఆబ్వియస్గా వెళ్తాం ఇప్పుడు మేము వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మమ్మల్ని పిలుస్తారు మేము వెళ్తాం కా తప్పేముంది అందులో ఫంక్షన్ వెళ్తే తప్పలేదు పెళ్లి చేసుకుంటే తప్పు కేసు కోర్టు కోర్టులో కేసు ఉన్నప్పుడు కోర్టులో కేసు అయిపోయాక పెళ్లి చేసుకో లేకపోతే ఇంకేమన్నా చేసుకో ఏం బాధలేదు బట్ ఇదంతా ఏంటంటే ఇప్పుడున్న యంగర్ జనరేషన్ కి వెస్ట్రన్ కల్చర్ అనేది మనము ఎక్కువగా చూపిస్తున్నాము ఈ లివింగ్ రిలేషన్షిప్స్ అని ఈ ఏజ్కి వచ్చిన తర్వాత కూడా అనేది ఇంకా ఇండియాలో స్ప్రెడ్ అవ్వలేదు ఈ వర్డే రాంగ్ ఎందుకు అవ్వలేదండి ఇప్పుడు నరేష్ గారు పవిత్ర లోకేష్ గారు స్ప్రెడ్ అవ్వలేదు దాన్ని అప్లై చేస్తున్నాం ఓకే ఇంకా రాలేదు అంతగా నా కేసులో కూడా ఇదే మాట అన్నారు నన్ను మీరు చట్టరీత్యా పెళ్లి చేసుకున్నారు అది ఉన్నా కూడా అతను అన్న మాట అది నేను లివింగ్ రిలేషన్లో ఉన్నాను కానీ షీఈస్ నాట్ మై వైఫ్ మై సన్ ఈజ్ మై సన్ అని భార్య లేకుండా పెళ్ళ కొడుకు ఎలా వచ్చాడో నాకు ఇప్పటికీ తెలీదు బట్ ఆ రిలేషన్ ఏంటో కూడా ఒకసారి చదవాలి నేను మళ్ళీ సో ఇది మనం స్ప్రెడ్ చేసుకుంటున్నది వాళ్ళు ఏమన్నారంటే కలిసి ఉన్నామన్న దాన్ని ఇంకొకలాగా తీసుకున్నా కూడా అంత ధైర్యం ఇప్పుడు చేయరు వాళ్ళందరూ జనం ఎక్స్పెక్ట్ చేస్తుంది కానీ అందరూ అనుకుంటున్న రిలేషన్ని ఇప్పుడు వాళ్ళిద్దరూ వాళ్ళు ఏవిడ చదువుకున్న వ్యక్తే చేయరు దాన్ని క్రియేట్ చేస్తున్నారు ఆవిడ ఇలా అని ఆవిడ అలా అంటే ఆవిడ పెళ్ళి అయిపోయిందనే కదా స్ప్రెడ్ చేస్తున్నారు ఏకంగా నేను చట్టరీత్యా మరి మొన్న జనవరిలో కేసు ఫైల్ చేయకముందు కూడా నువ్వే కదా వైఫ్వి మరి ఆ రోజు ఎందుకు అడగలా జనవరిలో ఫైల్ చేశాక నువ్వు పెళ్ళామని ఎలా వచ్చావు ఏం చెప్పినా ఆల్రెడీ సుప్రీం కోర్ట్ అనేది ఇచ్చిన ఆర్డర్ ప్రకారం జస్టిస్ ప్రకారం ఈ కేసు నిలవదు సో ఎప్పటికీ ఫుల్ స్టాప్ ఈ యొక్క చర్చ ఎప్పటికీ ఆగిపోతుంది అంటారా విడాకులు వచ్చాక ఆగిపోతుంది ఇప్పటికే డిక్లేర్డ్ అందుకే కదా ఆవిడ అంత రెచ్చిపోతున్నారు ఆవిడ కాన్షియస్లో లేరు మైండ్ మాట వినట్లా డిస్టర్బ్ అయిపోయారు ఆవిడ బావిడ ఎందుకంటే ఒక దాంపత్య జీవితం ఆ రోజుతో ఆగిపోవాలి విడాకులు అనే ఆకులతో అనేది వస్తే వీళ్ళకన్నీ రెడీగా ఎన్ని ఎవిడెన్సెస్ కానీ ఏదైనా కానీ ఏంటంటే ఆవిడ అంత మాట్లాడుతున్నా ఆయన అవి బయటికి రిలీజ్ చేయలేదు అంటే అతని సంస్కారం ఆడది అనే దాన్ని ఒక దగ్గర ఆగాడు ఇంకా రెచ్చకొడితే మనం మనకు తెలియదు